దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున వాక్యం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్న పరిశుద్ధ లేఖనముల నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము నుండి చూసినట్లయితే, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలను. మోసపోగుడి దేవుడి వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలా అనగా, తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయము అనే పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవము పంట కోయను. దేవుడి వాక్యము మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ప్రేమ అనేటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ పంట గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. దేవుడు వెక్కిరించబడడు ఎందుకంటే దేవుని మాట తప్పిపోదు, దేవుని వాక్యము తప్పిపోదు. అయితే ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు హైలైట్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నిజమే, మనము గోధుమ ఇత్తనాలు వేసినప్పుడు గోధుమ పంట కోస్తాం, వరి విత్తనాలు వేసినప్పుడు వరి పంటనే కోస్తాం, ఇంకోటి కొయ్యం. అంటే మనం ఏ పంట విత్తుతున్నాం, మన యొక్క జీవితంలో, మన జీవితంలో శాపమనే విత్తనాలు వేస్తున్నామా, పాపమనే విత్తనాలు వేస్తున్నామా? పాపమనే విత్తనాలు నాటినప్పుడు పాపమనే పంటే కోస్తాం, శాపకరమైన విత్తినప్పుడు శాపమే పోస్తాం, అటువంటి భయంకరమైన కాడిని మనం మోస్తాం. ఎందుకంటే మనం విత్తిన దాన్ని బట్టి ఆ పంట అనేది మనం కోస్తాం. మనం వేసినటువంటి పంటను బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. కనుక ప్రియమైన వర్లారా, దేవుడు వెక్కిరించబడడు ఎందుకంటే ఇది ఆయన చెప్పాడు ముందే, మీరు ఇలా ఉండండి, మీ క్రమశిక్షణతో ఉండండి, నడుచుకోండి, ఆజ్ఞలు పాటించండి ఆయన చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఎవరు పాటించాలి అంటే దీని ఆయన చేతి కింద దీనులమైనటువంటి మనము ఆ మాటను మనం శిరసావహించాలి. అయితే మనం ఆ మాటను మనము ప్రక్కన పెట్టి మనకు నచ్చిన విధంగా మనం జీవించినప్పుడే మరి ఈ పంట, ఈ చేదు పంట అనేది మనం కోస్తాం. అందుకే దేవుడు వెక్కిరించబడడు. ఆయన చెప్పేశాడు అయిపోయింది, కానీ వెక్కిరించబడేది ఎవరంటే మనమే, మనమే శాపగ్రస్తులం అవుతాం. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏ విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగనగా, శరీర సంబంధంగా, శరీరేచ్ఛలను విత్తువాడు శరీరము నుండి క్షయమనే పంట కోయను. శరీరేచ్ఛలు, శరీర ఆశలు, వీటికి విత్తువాడు, వీటికి ప్రాధాన్యత ఇచ్చేవారు మరి ఈ పంటనే కోస్తారు. ఒక కుటుంబంలో ఉన్నటువంటి యజమాని శరీరేచ్ఛల పంట వేసినప్పుడు, ఆ ఇత్తనాలు వేసినప్పుడు ఆ పంటనే కోస్తాడు. తన కుటుంబం అటే దారితీస్తుంది, తన పిల్లలు దాన్నే అనుసరిస్తారు. అదేమవుతుందంటే ఆ పంటను ఎలాగనగా మనం చూస్తే, తన శరీరము నుండి క్షయమనే పంట కోయును. శరీరం క్షయమే అయిపోద్ది. అంటే కుటుంబంలో ఒక్కళ్ళు అనుసరించినా సరే కుటుంబం అంతా కూడా క్షయమ వైపు నడుస్తుంది, క్షయమైపోతుంది అంటున్నాడు. శరీరేచ్ఛలను విత్తటము కాదు, కానీ ఎలాగంటే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అనే పంట కోయను. ఆత్మను బట్టి విత్తువాడు, ఆత్మను బట్టి అంటే దేవుని యొక్క నిర్ణయానుసారముగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారము విత్తువాడు, దేవుని వెంబడిస్తూ విత్తువాడు ఏ పంటను కోస్తాడంటే నిత్య జీవము అనే పంటను కోస్తాడు. చూడండి ఎంత తేడా ఉందో. శరీర సంబంధమైన ఆశల ప్రకారము విత్తువాడు మరి ఏమవుతుందంటే క్షయాన్ని పొందుకుంటాడు. క్షయం అనగా తరిగిపోవడం, శరీరం అనేది తరిగిపోద్ది, అంటే క్షయమై చనిపోద్ది. అంటే పాప సంబంధంగా శాపగ్రస్తంగా మారిపోద్ది. కానీ ఆత్మ సంబంధంగా విత్తువాడు ఎలా ఉంటుందంటే, ఒక కుటుంబంలో ఆత్మ సంబంధమైనటువంటి విత్తనము వేసినప్పుడు ఆ కుటుంబము నిత్య జీవానికి దారితీస్తుంది. దేవుడు మరి వారికి పరలోక సంబంధమైన ఆశీర్వాదములతో ఆ కుటుంబం మొత్తాన్ని దీవిస్తాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి కుటుంబాలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఒక్కళ్ళు కుటుంబ యజమాని, కుటుంబ యజమానురాలు గనక మరి శరీరేచ్ఛలు గనక విత్తినట్టయితే అది తన పిల్లలకి మరి
మరి వంశపారపర్యంగా. అదే ఆత్మను బట్టి విచ్చినట్లయితే ఆశీర్వాదకరమైన విత్తనాలు, ఆశీర్వాదకరమైన పంటని మనం కోస్తాం. గమనించుకోవాలి మనం, మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మను బట్టి మాత్రమే మనం విత్తాలి. ఎందుకంటే నిత్య జీవం అనే పంట మనం కోస్తాం. చాలా శ్రేష్టమైన మాట ఇది. ఇది మనం వింటూనే ఉంటాం రోజు, ఏదో చోట మనం ఈ వాక్యం వింటూ ఉంటాం. కానీ దీంట్లో మర్మము చాలా ఉంది. శరీరేచ్ఛలను మనం తగ్గించుకోవాలి. శరీరేచ్ఛలు మనం తగ్గించుకోకపోతే మనం నష్టపోతాం, మన కుటుంబాలు నష్టపోతాయి, బిడ్డలు శాపగ్రస్తులు అవుతారు. ఆ స్థితి దేవుడు ఇష్టపడట్లా. దానికి శాపమనే మాటని ఆయన ఇష్టపడట్లా, పాపమనే మాటని ఆయన ఇష్టపడట్లా. అందుకే ఆయన దిగి వచ్చి మన కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన మనలో ఉన్న శాపాన్ని పాపాన్ని ఆయన కొట్టివేశాడు. ఇక దానికి తావు లేదు. అయితే మనము మరలా అటు వెళ్తున్నామేమో గమనించుకోవాలి. మరలా పాపం వైపు వెళ్తున్నామా, శరీరేచ్ఛల వైపు వెళ్తున్నామా మనం గమనించుకోవాలి. వాటిని వదిలివేసి ఆత్మానుసారమైన పంట మనం కోయాలి. అటువంటి కృప దేవుడు ఈ ఉదయకాలమని మీ అందరికీ మనందరికీ దయచేయనుగాక. ఆమె. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యము నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా ప్రభు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను.